సత్యమేనా? మనము చేసే పని బాటలు సత్యమేనా? మన ప్రాంతాలు సత్యకరంగా జీవిస్తున్నాయా? మన జీవితాలు సత్యముగా ఉన్నాయా? ఈరోజు మనం ఆలోచించుకుందాం. మనము సత్యము అని మనం నిత్యము కోసం బ్రతుకుతున్నామని మన జీవితాలు ముందుకే సాగిపోతూ ఉన్నాయి. ఏ బ్రదర్ మీరు సంతోషంగా లేరే అంటే, బ్రదర్ నేను చక్కగైతే వివాహం చేసుకున్నాను కానీ ఎందుకు నా జీవితంలో ఒక లోటు కనిపిస్తుంది, అది నాకు అర్థం కావట్లేదు. కానీ నేను వివాహం చేసుకున్నాను, కానీ నాకు పిల్లలు కలిగి ఉన్నారు, కానీ నాకు చక్కటి సంతోషం జీవితుంది, కానీ ఎందుకో ఒక లోటు నాకు అర్థమవుతుంది. నేను చక్కగా పని చేసుకుంటున్నాను, మరి ఎందుకో తెలియదు నా జీవితంలో ఒక లోటు, ఒక కొరత, ఒక లేమి నాకు కనిపిస్తుంది. నాకెందుకో అర్థం కావటం లేదు. నేనెంతో చక్కగా పని చేసుకుంటున్నాను, మరి ఎందుకు నా జీవితంలో ఇటువంటి స్థితి వస్తుందో నాకు తెలీదు. అయ్యా, నాది యవన జీవితం, చక్కగా చదువుకుంటున్నాను, చక్కగా పని చేసుకుంటున్నాను, చక్కగా తల్లిదండ్రులు చూసుకుంటున్నాను, మరి ఎందుకో నా జీవితంలో తెలియని సంతోషం ఉండదు. ఎందుకో నా జీవితం ఎందుకో అని అనిపిస్తుంది అనే ప్రజలు ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నారు. ఈ మాట వింటున్న రవిచనగమ దేవుని మాట మనతోనే మాట్లాడుతుంది. ఈరోజు నీ లోటును పుచ్చడానికి ఈరోజు సత్య సువార్త బృందం వచ్చింది, సేవకుల కథలు వచ్చారు. ఈరోజు నీ జీవితంలో కలిగి ఉన్న కొరతను తొలగించడానికి, నీ జీవితంలో కలిగి ఉన్న పాపం నుంచి విడుదల పొందడానికి, ఈరోజు నీ జీవితంలో ఆ కలిగి ఉన్న ఆ శ్రమను, ఆ శోధను విడుదల పొందడానికి ఈరోజు దేవుని యొక్క మాటలు మన మధ్యలో వచ్చింది. అనేక సంవత్సరం నుంచి ఆ స్త్రీ చాలా బాధపడుతూ ఉంది. ఎవరైనా నాకు సహాయం చేస్తే బాగున్ను అని తన మనసులో అంటుకుంటుంటుంది, కానీ బయటికి చెప్తే నా సమస్యను ఎవరు తీరుస్తారండి, నా కష్టాన్ని ఎవరు తీరుస్తారండి, నా బంధువులు నాకు దగ్గరగా లేరండి, నా యొక్క స్నేహితులు నాకు దగ్గరగా లేరండి, నా జీవితాన్ని ఎవరు మార్చగలరు అని ఒక స్త్రీ తనకున్న రోగాన్ని బట్టి కుమిలిపోతుంది. తనకున్న డబ్బుని వైద్యులకే ఖర్చు పెట్టింది. తనకున్న ఆస్తిని తన రోగం బాగుపడాలని, తన జీవితం బాగుపడాలని, అందరిలాగా నా జీవితం ఉండాలని ఆమె ప్రతిరోజు ప్రయాసపడుతుంది. వైద్యుల కాడికి వెళ్ళింది, తన రోగం నయం కాలేదు. తన యొక్క బంధువులకు చెప్పింది, తన రోగం నయం కాలేదు. తన యొక్క చుట్టుపక్కల చెప్పిందేమో, తన స్థితి మారలేదు. నా జీవితం ఇంకా అంతే అనుకుని తన జీవిత ప్రయాణాన్ని ముందుకు సాగుతూనే ఉంది. ఈ వాక్యం దయచేయనగమా, గత 12 సంవత్సరాలుగా ఆ స్త్రీ ఆ రోగంతో బాధపడుతుంది, ఆ వేదనతో చింతిస్తుంది. ఆ విధంగా ఉన్నారా ఎవరైనా మన మధ్యలో? ఈరోజు ఎన్నో సంవత్సరం నుంచి నీకున్న సమస్య నుంచి నువ్వు బయటపడలేకపోతున్నావు. నువ్వు ఎన్నో సంవత్సరం నుంచి నువ్వు కలిగి ఉన్న పాపము నుంచి బయటపడలేకపోతున్నావు. ఈరోజు ఎన్నో సంవత్సరం నుంచి నీకున్న రోగము నుంచి నువ్వు బయటపడలేకపోతున్నావు. ఎన్నో సంవత్సరం నుంచి నీ కుటుంబంలో పరిస్థితి అదే విధంగా ఉంది, మార్చబడలేదు. అదే కన్నీరు, అదే వేదన, అదే స్థితి. ఉన్నారెవరైనా? ఉన్నారెవరైనా? ఈరోజు ఒక్క మాట, ఈరోజు దేవుడి వాక్యం చెప్తుంది, నిన్ను దేవుడు నడిపించబోతున్నాడు, లేపబోతున్నాడు, స్వస్థపరుస్తున్నాడు, అద్భుతాలు చేయబోతున్నాడు, తన కార్యాన్ని ముందు నడిపించబోతున్నాడు. అసి తన స్థితి బాగలేనప్పుడు, తన రోగంతో కలిగి ఉన్నప్పుడు, తన వేదన ఎవరు చెప్పుకునే స్థితిలో ఉన్నప్పుడు ఆమె ఒకరి గురించి మాట వినింది. ఆమె ఒకరి గురించి మాట వినింది. ఏ మాట వినిందో తెలుసా? అయ్యా, నజరేడైన యేసు, నజరేడైన యేసు, నజరేడైన యేసు నా రోగాన్ని స్వస్థపరచగలడు,
అనే మాట నిమిడింది. అందరు చెదిరెట్టి హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. నా రోగాన్ని స్వస్థపరచగలిగిన వాడు నజరేయుడైన యేసు అని నిమిడింది. ఈరోజు ఈ వాక్యం వింటున్న దయచేనగమా, నీకున్న రోగాన్ని తొలగించడానికి వైద్యశాల సరిపో, నీకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగించడానికి ఆ యొక్క అపార్ట్మెంట్స్ లేక లోన్స్ సరిపో, నీ కుటుంబంలో కలుగుతున్న రోదనికి వేదనకి శ్రమకి ఏది సెట్ కాదు. నువ్వు ఎన్నో దగ్గర నీ ఫ్రెండ్స్కి, నీ స్నేహితులకి, నీ బంధువులకి, నీ పక్కింటి వారికి, నీ పొరిగింటి వారికి చెప్తుంటావు నీ సమస్యలు, నీ సమస్యలు ఇంకా విడుదల పొందలు, ఏదో చెప్పిన మాటలు వింటూ ఉంటావు. నీ జీవితం ఇంకంతలే, నీ రోగం ఇంకంతలే, నీ పరిస్థితి ఇంకంతలే, నువ్వు ముందుకు రాలేవలే, నీ కుటుంబం అంతేలే అని ఎన్నోసార్లు నువ్వు వినుంటావు. కానీ ఈరోజు ఆ మాటలు ఎన్నో అవసరం లేదు. నువ్వు వినాల్సిన ఒకే ఒక్క మాట, నజరేయుడైన యేసు అనే మాట వినాలి. ఎందుకో తెలుసా? నజరేయుడైన యేసు ఆ యొక్క 12 సంవత్సరం నుంచి ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ వినింది. 12 సంవత్సరాలు యేసు గురించి వినలేదు ఆయన. 12 సంవత్సరాలుగా ఆమె యేసు ఎవరో తెలీదు. 12 సంవత్సరాలుగా నా రోగాన్ని స్వస్థపరిచేవాడు ఎవడో తెలియదు. కానీ ఒక్క మాత్రం వినింది, ఆయనే నజరేయుడైన యేసు నా రోగాన్ని స్వస్థపరచగలడు. దేవునికి మహిమ కలను గాక. ఈ రోజు నీ జీవితాన్ని మార్చడానికి నజరేయుడైన యేసు సిద్ధంగా ఉన్నాడు. సార్ ఆయన ఎవరు చెప్తాను? ఆయన విషయం ఏంది? ఆయన అంత గొప్పవాడా? అంత గొప్ప డాక్టరా? అంత గొప్ప కెపాసిటీ కలిగిన వాడా? అవును, ఈజ్ ఎ క్రియేటర్. ఆయన సృష్టికర్త, ఆయన ప్రదాత, ఆయన దేవుడిగా కొలుస్తున్న రోజులు ఇవి. శ్రీ కన్యక గర్భాన ఆయన పుట్టాడు. బెత్లెహేము ప్రాంతంలో పుట్టడం జరిగింది. ఆయన 33 సంవత్సరములు ఆసియా ఖండంలో పరిచర్య చేయగలిగిన మనం ఉండే ఖండంలోనే, వేరే ఖండంలో కాదు. ఆయన ఎన్నో రోగాలను స్వస్థపరిచాడు, ఎన్నో దయ్యాలని వెళ్ళగొట్టాడు, రోగం సరిగా లేని వారికి రోగం సరిచేసి ఇచ్చాడు, కళ్ళు లేని వారికి కళ్ళును ఇచ్చాడు, చెవిటి వారికి చెవిటి వినగల శక్తిని ఇచ్చాడు, మాట్లాడలేని వారికి మాట్లాడడానికి శక్తి ఇచ్చాడు. ఆయన నజరేయుడైన యేసు ఆయన కోపించింది లేదు, పాపం చేసింది లేదు, ఎవరిని అన్యాయంగా ఒక మాట అనింది లేదు, ఎవరిని దుర్భాష మాట్లాడింది లేదు. పరిశుద్ధ గ్రంథం ద్వారా చెప్పబడిన రీతిగా ఆయన నజరేయుడైన యేసు దేవుని కుమారుడిగా పిలవడం జరుగుతుంది. ఆయన గురించి ఉంది ఈ యొక్క స్త్రీ. ఏమైంది తెలుసా? నా జీవితాన్ని మార్చగలడు, స్వస్థపరచగలిగిన దేవుడు ఆయన మాత్రమని. అందరూ జనాభా గుంపులు గుంపులుగా వెళ్తున్నారు యేసు ప్రభు వెంట. వెంట వెళ్తూ ఉంటే ఆయన దూరం నుంచి, అయ్యో చాలా మంది ప్రజలు ఉన్నారే, నా లాంటి జీవితం కలిగిన స్త్రీని ఒకవేళ ఏమనుకుంటారు, నన్ను ఏమనుకుంటారనే ఉద్దేశంతో, అదిగో ఆ వస్త్రపు చెంగును ముట్టే చాలనుకుందేమో, తన మనసులో భయపడిందేమో అనుకుంటుంది. ఈ వాక్యం దయజనకమా? నువ్వు యేసు ప్రభు కాడికి రావాలి అంటే చక్కటి గొడ్ల అవసరం లేదు. నువ్వు యేసు ప్రభు కాడికి రావాలంటే చేతి నిండా బంగారం అవసరం లేదు. నీకు యేసు ప్రభు కాడికి నువ్వు రావాలంటే కారు కలిగిన అవసరం లేదు, బంగ్లా కలిగిన అవసరం లేదు, ఆస్తి కలిగిన అవసరం లేదు, చక్కటి ఆరోగ్యం కలిగిన అవసరం లేదు, చక్కటి చూపుడు కలిగిన అవసరం లేదు. నువ్వు ఏ విధంగా ఆ విధంగా ఉంటే చాలు. యేసునందుకు, యేసు నాకు కావాలి అంటే, అయ్యా వాళ్ళు సరైన వాళ్ళ కాడికి వెళ్ళాలంటే పలానా ఉండాలి, ఉండవసరం లేదు. నువ్వు ఎటువంటి మనిషిగా ఉన్నావో అటువంటి మనిషిగా ఉంటే చాలు. దేవునికి ఏమేమ కలంగా ఆయన వద్దకు రావడానికి ఆ స్త్రీ భయపడుతుంది. ఈరోజు భయపడుతున్నారు యేసు ప్రభు వద్దకు రావడానికి? భయపడిన ఒక్క వేసలేదు. నీ పాపని ఎత్తి చూపించే వాళ్ళు ఈరోజు చాలా మంది ఉన్నారు, నీ కుటుంబాన్ని ఎత్తి చూపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, నీలో లోపాలను ఎత్తి చూపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఈ రోజు యేసు ప్రభు దగ్గరికి రాగలిగితే నీ జీవితాన్ని మార్చగలడు. దేవునికి మహిమ కలగక. ఆమేన్. నువ్వు ఎక్కడికో తిరిగావు, ఎక్కడో సినిమాహాల చుట్టూ తిరిగావేమో, ఏ వీధుల చుట్టూ తిరిగావేమో, గ్రామాల చుట్టూ పట్టణాల చుట్టూ నువ్వు తిరిగావేమో ఎవరు అని. కానీ ఈరోజు యేసు ప్రభు మన మధ్యలోకి వచ్చి ఉన్నాడు,
ఆయన మాట రూపంగా మన మధ్యలో వచ్చి ఉన్నాడు. ఆ యొక్క స్త్రీ దగ్గరికి వెళ్ళింది, ముట్టింది, వెంటనే తనలో ఒక ప్రభావాన్ని చూడగలిగింది. తను స్వస్థత పడినట్టుగా అనిపించింది. ఎవరు అనుకున్నాడు యేసు ప్రభు, ఇంతమంది గుంపులో నా ప్రభావం వెళ్ళిపోయిందండి ఒకరిలో అంటే శిష్యులందరూ పక్కన ఉన్న యేసు ప్రభుతో కూడా శిష్యులందరూ, అయ్యా ఇంతమంది ప్రజలు ఉన్నారు ఎవరని మనం చెప్పగలం అంటే దూరంగా ఉన్న ఆ స్త్రీని చూశాడు. నీ విశ్వాసం నువ్వు స్వస్థపరచుడును గాక. ఆమె ముట్టింది, స్వస్థత కలిగింది. ఎవరు ముట్టింది? వస్త్రపు చెంగును మాత్రం ముట్టింది, తాకుండా తాకలేదు. యేసు ప్రభు కాడికి భయంతో వచ్చింది, స్వస్థత కలిగి ఇంటికి సమాధానంగా తిరిగి వెళ్ళింది. 12 సంవత్సరం నుంచి ఆ రోగం కలిగిన స్త్రీ తన జీవితంలో డబ్బు కలిగి ఉంది, 12 సంవత్సరం రోగం కలిగిన స్త్రీ తన జీవితంలో ధనము కలిగి ఉంది, ఐశ్వర్యం కలిగి ఉంది, పేరు కలిగి ఉంది, సమస్తము కలిగి ఉంది, కానీ తన జీవితంలో ఉన్న రోగము మాత్రం పోగొట్టుకోలేకపోయింది. ఈరోజు ఈ వాక్యం తెచ్చినాగమా, నువ్వు నిలబడి ఉన్నావా, కూర్చున్నావా, దూరంగా వింటున్నావా, లేకపోతే ఎక్కడే వింటున్నావా, నీ జీవితం మార్చడానికి ఇది ఒక గొప్ప అవకాశం. ద గ్రేట్ ఆపర్చునిటీ ఇన్ దిస్ టైం. ఈరోజు చాలా గొప్ప అవకాశం. ఎందుకో తెలుసా? 12 సంవత్సరం నుంచి ఆ రోగం కలిగిన స్త్రీ జీవితంలో ఒక మార్పు రాలేదు, కానీ యేసు ప్రభు గురించి వినింది, యేసు ప్రభుని నమ్మింది, యేసు ప్రభు వస్త్రపు చెంగును ముట్టింది, వెంటనే స్వస్థత కలిగింది, సమాధానంగా ఇంటికి తిరిగి వెళ్ళింది. ఆమె జీవితంలో సత్యము ఏదనుకుందో తెలుసా? వచ్చం సత్యం అనుకుంది, ఆస్తి సత్యం అనుకుంది, ఆ యొక్క పేరు ప్రఖ్యాతలు సత్యం అనుకుంది, నా జీవితంలో ఆ యొక్క మార్పు రాదు అని సత్యం అనుకుంది. నిజమైన సత్యం ఆమె నమ్మలేదు, కానీ అబద్ధమైన సత్యం నమ్మింది. ఈరోజు నిజమైన సత్యం ఏందో తెలుసా? ఆయన యేసు ప్రభు స్వస్థపరిచేవాడు, ఆయన యేసు ప్రభు రోగములను ముట్టేవాడు, ఆయన యేసు ప్రభు పాపములను క్షమించేవాడు, యేసు ప్రభు ఆయన కృప చూపించేవాడు. చూసారండి, ఆ రోగం కలిగిన స్త్రీ తన జీవితంలో ఎంత అద్భుతాన్ని పొందింది. మరి ఈరోజు నీ నా కుటుంబంలో అద్భుతం జరగాలంటే ఎవరి గురించిన వినాలి? యేసుని గురించి, ప్రభుని గురించిన మాట నువ్వు వినాలి. ఒకటి, ఆమె సత్యాన్ని దేని నమ్మింది? ఇదే సత్యం అనుకుంది. తనకున్న స్థితి, తనకున్న వేదన, తనకున్న రోగము, తనకున్న పరిస్థితి, నా జీవితం ఇంకా మారదు, అదే నిత్యం అనుకుని ముందుకు సాగిపోయింది. కానీ 12 సంవత్సరం తెలిసింది, 12 సంవత్సరం తర్వాత విషయం తెలిసింది, నేను సత్యని కాదు నమ్మింది, అబద్ధాన్ని నమ్మాను. ఈ వాక్యం దయచేయండి మన అందుకునే యోహాను సువార్తలో 14వ అధ్యాయము 6వ వచనము ఈ విధంగా చెప్తుంది, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప తండ్రి యొద్ద ఎవడను రాడు, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. యేసు ప్రభు తన శిష్యులతో ఈ విధంగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నేనే మార్గాన్ని. యేసు ప్రభు తన శిష్యులతో చెప్తున్నాడు. ఈరోజు మార్గము ఆయన, ఈరోజు సత్యము ఆయన. అందుకేనండి మనిషి పాపాలు ఉన్న మనిషిని మార్చాలంటే మరి ఎవరు రావాలి? చిన్న పిల్లడు మట్టిలో తొల్లాడుతున్నాడు, చాలా మట్టి కలిగి ఉన్నాడు, ఆ శరీరం అంతా మట్టి కలిగి ఉంది, ఆ చుట్టుపక్కల ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు, ఒక్కరు కూడా దగ్గర రేపు వాళ్ళు అమ్మని పిలువురా అంటున్నారు, కానీ దగ్గరికి వెళ్ళటం లేదు. వాళ్ళ అమ్మ ఎక్కడో దూరం చూస్తుంది, రే నిన్నే ఏందా మాటల, ఏందే పనుల, మట్టిగా తయారవ కదరా నువ్వు అని దూరంగా అరస్తా తిరుగుతా ఉంది. మనోడు మాత్రం చాలా చక్కగా ఆడుకుంటూ ఉన్నాడు, కానీ చుట్టుపక్కల ప్రజలు మాత్రం ఇదేదో వింతకని వీడు మామూలే కదా అనుకుని వెళ్తూ ఉన్నాడు. అప్పుడు ఎందుకు సడంగా పరిస్థితి మారిపోయింది, అతని డ్రెస్ మారిపోయింది, వ్యవహారం మారిపోయింది, ఆ తల్లి దూరం నుంచి వచ్చి తపాను కొట్టి నా ముద్దు బిడ్డని చంకలు ఎత్తుకొని ఏం చేస్తుందండి? నువ్వు మట్టి కలిగి ఉన్నావు కాబట్టి, నీ శరీరం బాగలేదు కాబట్టి వదిలేస్తుందమ్మా చెప్పండి.
వదిలేస్తుందా? ఒక సడన్ గా బాత్రూమ్ కూర్చున్నాను అనుకోండి, చీచి అంటదా? చీచి అనే మాట ఎవరు అంటాడు? ఎదురుగా ఉన్నవాడు, పక్కనున్నవాడు. తల్లి మాత్రం ఏం చేస్తుంది? కడిగి తన బిడ్డని తుడిచి సంకలు ఎత్తుకుని నా బుచ్చి కాదు నా బంగారం కాదని తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. సత్యమా కాదా? ఇచ్చని చెప్పండి. ఈ మాట నిజమా కాదా? ఏ తల్లి కూడా, ఏ తండ్రి కూడా తన పిల్లవాడు మట్టిలో ఉన్నప్పుడు చుట్టుపక్కల వారు ఎవరు రాను గాని, బంధువులు ఎవరు రారు గాని, తన తల్లి మాత్రం వచ్చి దగ్గరగా తీసుకుని క్లీన్ చేసి శుభ్రపరిచి తన భుజాన వేసుకుని చక్కగా ఇంటికి తీసుకువెళ్తుంది. అదే విధంగా మనిషి కూడా పాపంలో ఉన్నాడు, పాపంలో కొట్టుమిట్టాడుతున్నాడు, రోగంలో కొట్టుమిట్టుతున్నాడు, శాపంలో ఉన్నాడు, భయంలో ఉన్నాడు, ఆందోళన ఉన్నాడు, చింత కలిగి ఉన్నాడు, రోగం కలిగి ఉన్నాడు, భయాన్ని కలిగి ఉన్నాడు, విశ్రాంతి లేకుండా ఉన్నాడు, సమాధానం లేకున్నాడు, జీవితంలో నెమ్మది లేకుండా ఉన్నాడు. ఎంత సంపాదించినా తన జీవితంలో ఏమీ ఒరగటం లేదు. ఇదే నిజమైన జీవితం కొని ముందుకు సాగిపోయే ప్రజలు ఉన్నారు. ఈ వాక్యం దేవ జనాగమా, యేసు ప్రభు అందుకే ఈరోజు వచ్చింది. మనిషి పాపంలో ఉన్నాడని, మనిషి ఆ స్థితిలో ఉన్నాడని, ఆ పాపమైన మనిషి కోసం తన రక్తాన్ని దారపోశాడు. దేవునికి మహిమ కలుగును గాక, ఆమేన్. తన బిడ్డ కోసం తల్లి రక్తాన్ని దారపోస్తే ఈ ప్రపంచం కోసం, ఈ ప్రపంచ మానవాల కోసం ఆయన తన జీవితాన్ని దారపోశాడు, తన ప్రాణాన్ని వదులుకున్నాడు. ఆ పాపం కోసం ఎవరైనా వస్తారంటే ఎవరు ముందుకు రాలేదు, కానీ యేసు ప్రభు వచ్చాడు. ఆయన దైవ కుమారుడుగా పాపాలు ఉన్న మనిషిని రక్షించాలని. అర్థమవుతుందా? తల్లిదండ్రులు చనిపోయినప్పుడు భారాన్ని పెట్టి వెళ్ళిపోతారు, ఏదో అప్పుల భారము. పిల్లలు ఏం చేస్తారు? భారాన్ని మోస్తారా? మోయరు. సరే, ఏదైనా చిన్న తగువ జరిగింది, అన్నదమ్ముల భారం భరిస్తారా? భరించరు. పక్కింటి వాళ్ళు భరించరు. ఎందుకు? మనకెందుకులే. కానీ యేసు ప్రభు మాత్రం ఆ విధంగా లేదు. పాపంలో ఉన్న మనిషి రక్షించబడాలి. ఎందుకు తెలుసా? ఆ మట్టిలో ఉన్నప్పుడు ఆ పిల్లవాడికి మట్టి ఏమనుకున్నాడు? కరెక్ట్ అనుకున్నాడు. కాబట్టి ఆడుకున్నాడు, ఇష్ట ప్రకారం తీరాడు. కానీ అమ్మకాడికి రాగానే ఎప్పుడైతే భుజాల మీద ఎక్కడో క్లీన్ చేయబడ్డాడు, రక్షించబడ్డాడు. యేసు ప్రభు కూడా ఇంతేనండి, మన కోసం ఆయన కల్వరి శిలువలో రక్తాన్ని దారపోశాడు. మన కోసం తల్లి రక్తాన్ని దారపోసింది. ఈ ప్రపంచం కోసం యేసు ప్రభు తన రక్తాన్ని దారపోశాడు. ఆ రోమా సైనికులు యేసు ప్రభుని ఇంకా పట్టుకున్నారు, సంఖ్యలు బంధించారు, రోడ్డును విచ్చుకుంటూ వెళ్తున్నారు. ఆయన ఒక్క మాట కూడా అనలేదు, ఎందుకు నన్ను శిక్ష విధిస్తున్నారని, ఎందుకు నన్ను శిక్ష వేస్తున్న ఒక్క మాట కూడా అనలేదు. ఎంతో రోగాన్ని భరించాడు ఆయన. ఎవరో ఒకరు వచ్చి సడన్ గా వచ్చి ఆ యొక్క మొహం మీద అరచేత్తు కొట్టాడు, వెంటనే ఇక్కడ భలే దెబ్బ తగిలింది. ఎవరో ఒకరు వచ్చి మొహం మీద ఉమ్మేశాడు, ఆయన ఏమనలేదు ఒక్క మాట కూడా, ఒక్క మాట కూడా అనలేదు. ఎవరో ఒక చిన్న కిరీటం చేసినట్టుగా ముళ్ళ కిరీటము తల మీద పెట్టి ధాబాను బాదాడు, రక్తం వస్తూ ఉంది. ఆయన ఒక్క మాట కూడా అనలేదు. ఆయన అనలేదండి ఒక్క మాట. అదే మనలో ఒక మాట అంటే, నీ ప్రతాపం చూస్తారా ఎక్కడన్నా చెప్పు. ఇప్పుడు కాదు, నా కెపాసిటీ ఏందో తెలుసా? నా విషయం ఏందో తెలుసా? నా భర్త ఎవరో తెలుసా? నేనెవడో తెలుసా? అసలుకి అని వంద మాట్లాడినా, కానీ యేసుడు వంద ఒక్క మాట అనమాట. చంపదెబ్బ కొట్టారు, ముళ్ళ కిరీటం వేయబడింది, ఆయన శరీరాన్ని గాయపరచడం జరిగింది, పెత్తాలతో కొట్టారు. ఆయన తప్పు చేయినా చేయకపోయినా కూడా ఆయన ఇచ్చుకుంటూ వెళ్ళారు, సిలువను మోపించారు, క్షపించబడిన సిలువను. ఆయన కొండ మీద వేలాది తీయబడ్డారు, పక్కన బల్లపు పోటు జరిగింది, రక్తము కారింది, చివరికి తన ప్రాణాలను త్యాగం చేశాడు యేసు ప్రభు. ఎవరి కోసం? పాపైన మానికు మనిషి కోసం, సత్యం తెలియని మనిషి కోసం. ఈ లోకమే శాశ్వతం అనుకుని, ఈ లోక మనుషులే శాశ్వతం అనుకుని, ఈ లోకతనమే శాశ్వతం అనుకుని, ఈ లోకమే శాశ్వత మనుషుల కోసం యేసు ప్రభు ఆయన మరణించాడు. అదే విధంగా మరణించి తిరిగి లేచాడు ఆయన నజరేయుడైన యేసు. హల్లెలూయా.
హల్లెలూయా. ఈరోజు నీ నా కోసం మరణించి తిరిగి లేచాడు. అందుకనే పునరుద్ధుడైన క్రీస్తుని మేము ప్రకటిస్తున్నాం. ఆయన చెప్తున్నాడు, ఇదిగో నా తండ్రి ఇంట అనేక నివాస స్థలము కలవు. ఈరోజు మనిషి మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు అనుకుంటున్నారు? మనిషి మరణించిన తర్వాత తన గమ్యస్థానం ఏదనుకుంటున్నారు? ఇవాకుడు దయచేయగమా, మంచి మరణించిన తర్వాత మనం అనుకోవచ్చు ఇంకా ఇంతటితో జీవితం శాశ్వతం అయిపోతుంది, ఇంకా మనకు పని లేదు, ఇంకా జీవితం లేదు, ఇంకా కన్నీరు ఉండవు, ఇంకా శాపం అనుకునే అవసరం లేదు. మనిషి మరణించిన తర్వాత ఏదైతే పరలోకం వెళ్ళగలగాలి, లేదా నరకానికి వెళ్ళగలగాలి. పరలోకం వెళ్ళాలంటే అని చెప్పిన మాట, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు. అర్థమవుతుందా? మన ఇంట్లోకి ఎవడైనా దొంగస్తే మనం ఏం చేస్తావు? దొంగనైనా రానైనా మా ఇంట్లో వస్తువులను తీసుకోవచ్చు చెప్తామా? చెప్పు. ఏం చేస్తావు? రారా నీ సంగతి చెప్తా, నీ కర్ర తీసుకుంటావని బాధ చేస్తావు. అదేవిధంగా పరలోకంలో ప్రవేశించాలంటే, పరలోకానికి నువ్వు వెళ్ళాలంటే, మంచి జీవితం నువ్వు చెయ్యాలి అంటే, మరణించిన తర్వాత నువ్వు గొప్ప జీవితం అక్కడ కన్ను తెరవాలి అంటే, ఈరోజు యేసు ప్రభువు నీ రక్షకుడిగా అంగీకరించాలి. నీ పాపం నుంచి నువ్వు విడుదల పొందాలి, మంచి వ్యక్తిగా మార్చగలగాలి, నువ్వు మారగలగాలి. అప్పుడు నీకు పరలోకానికి మార్గం ఉంటుంది. అది యేసు ప్రభుని నమ్మినట్లయితే. అర్థమవుతుందా? యేసు ప్రభుని నమ్మిన సార్ నాకు అవసరం లేదు, ఇదే జీవితం, ఇదే శాశ్వతం, ఇదే సత్యం అనుకుంటే గుర్తుపెట్టుకో సహోదరుడ సహోదరి, నరకం కూడా సిద్ధంగా ఉంది. ఏంటండి నరకం కూడా సిద్ధంగా ఉంది? ఏడిపప్పులు, వేదనలు, కన్నీరు. నా జీవితం ఎందుకు మార్చుకోలేకపోయాను? నా వ్యభిచార జీవితం ఎందుకు మార్చుకోలేకపోయాను? నా దొంగతన జీవితం ఎందుకు మార్చుకోలేకపోయాను? నా పిల్లల జీవితంలో ఎందుకు నేను ప్రేమించలేకపోయాను? నా భార్య విషయంలో ఎందుకు నేను ప్రేమ చూపించలేకపోయాను? నా జీవితంలో నేను ఎందుకు మంచిగా ఉండలేకపోయాను? నా జీవితంలో ఎందుకు మార్పు తెచ్చుకోలేని అనుకుని బాధపడడం కన్నా, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కన్నా, ఈ రోజు రక్షించే యేసు మన మధ్యలో ఉన్నప్పుడే, అవును ప్రభా నువ్వు నా కోసం రక్తాన్ని ధారపోసావు, అవును ప్రభా నువ్వు పరలోకానికి వెళ్ళగలిగావు, అవును ప్రభా నరకం కూడా ఉంది, అవును ప్రభా నా జీవితం ఈ రోజు నేను మార్చుకుంటాను, నా రక్షకుడైన యేసు నిన్న అని నేను నమ్ముతున్నాను. నిజమైన సత్యము అదే, శాశ్వతమైన లోకము అదే, శాశ్వతమైన జీవితం అదే అని నువ్వు అనుకోగలిగితే, చిన్న ప్రార్థన చేసుకుని ఇక సువార్త కూడిక మనం ముగించుకుందాం. చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. ఈరోజు ఎవరైతే ఈ వాక్యం విని నా జీవితాన్ని మార్చుకుంటాను, ఈరోజు నా పద్ధతిని మార్చుకుంటాను, నా వ్యవహార శైలిని మార్చుకుంటాను, నా యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తాను అని ఎవరైతే ఉన్నట్లయితే, మీ కుడి చేతిని ఎత్తగలిగితే మీ గురించి నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను. తర్వాత మనము ఈ యొక్క ప్రార్థనలు ముగించుకుందాం. ఎవరైతే మీ జీవితం మార్చుకోవాలనుకుని ఎవరైతే ఉన్నారు, నా పాప జీవితం మార్చబడాలండి, నా యొక్క రోగ జీవితం మార్చబడాలండి, నా యొక్క కుటుంబ జీవితం మార్చబడాలండి, ఈ రోజు నా యేసయ్యతో కొత్త జీవితం ప్రారంభిస్తాను, నేను పరిశుద్ధంగా జీవిస్తాను, నేను కొత్త వ్యక్తిగా జీవిస్తాను. అవును, ఎవరైతే మారాలని ఆశ కలిగి ఉన్నారో మీ కుడి చేతిని ఎత్తగలిగితే ఈరోజు మీ గురించి ప్రత్యేకంగా నేను ప్రార్థన చేస్తాను. ఈరోజు ఎవరికి భయపడిన అవసరం లేదు, ఇది శాశ్వత జీవితం కాదు, శాశ్వత జీవితం పరలోకంలో ఉంది. ఈరోజు నువ్వు పాపను ఒప్పుకోకపోతే నీకు మరణము రావచ్చేమో తెలియదు, రేపు నీకు జీవితం ఉందో లేదో తెలీదు. ఈరోజు యేసుప్ర మన మనసులో ఉన్నాడు. మన మనిషిగా మారదా, మంచి భర్తగా, మంచి భార్యగా, మంచి కొడుకుగా, మంచి సేవకుడిగా, మంచి తండ్రిగా, మంచి విశ్వాసిగా, మంచి తాతగా, మంచి మనుడుగా, ఈ సమాజానికి అవసరం పెట్టగా మనం మార్చుకుందాం, మన జీవితాలు మార్చుకుందాం. ఇది యేసు గురించిన వార్త. నా జీవితం మార్చుకున్న ఎవరి చేతులు ఎత్తుకెళ్తారో వారి గురించి ఇది ప్రత్యేకంగా ప్రార్థన. రాజులకు రాజ ప్రభులకు ప్రభానికి స్తోత్రమండి. ఇచ్చిన మహా గొప్పశైల ప్రభ, ఎవరైతే చేతులు ఎత్తున్నారో ప్రభ, వారిని జ్ఞాపకం చేసుకోండి, వారిని జ్ఞాపకం చేసుకోండి, వారిని మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. అయ్యా వారి అన్నులైనా సరే, అయ్యా క్రైస్తవులైనా సరే, నీ నమ్మడం సరే ప్రభ, వారి చేతులు ఎత్తుండగా, దూరాన వింటుండగా, దూరాన నిలబడి ఉండగా ప్రభ, దూరాన కూర్చుండగా తండ్రి ప్రభ, మనసు మార్చబడాలనే ఆలోచన
ఎవరికైతే ఉందో వారి జీవితం చిన్నగా అయ్యా, వారి జీవితాలు మార్చండి, వారి పాప జీవితాలు క్షమించండి అయ్యా. నిన్ను రక్షణ కూడా అంగీకరిస్తుండగా వారి జీవితం మార్చుకోవాలని ఆలోచన కలిగి ఉండగా ఇప్పుడు దాకా నీకు మంచి పట్టుగా ఉండలేకపోయాను, ఇప్పుడు దాకా నీకు మంచి బాడీగా ఉండలేకపోయాను, ఇప్పుడు దాకా నేను మంచి యవనస్తుగా ఉండలేకపోయాను, ఇప్పుడు దాకా నేను ఒక మంచి కొడుకుగా ఉండలేకపోయాను. ఈరోజు నుంచి నా జీవితం నేను మార్చుకుంటాను, ఈ సమాజానికి నా యేసయ్యకు నేను మంచిగా జీవిస్తాను అని ఎవరైతే ప్రభా నిర్ణయం తీసుకొని చేతులు ఎత్తున్నారో వారిని బలపరచండి ప్రభా, వారి మనస్సును మార్చండి ప్రభా, వారిని నిలబెట్టండి ప్రభా, నీ రాజ్యానికి వారసులుగా చేయండి ప్రభా, నిన్ను రక్షకులను అంగీకరించిందిగా వారి పాపములను నీ రక్తంతో శుద్ధీకరించండి. చేసి నీ రాజ్యానికి అర్హులుగా మార్చమని ప్రభా, ఈ రాజ్యంలో వారి నిలబడకు కృపను చూపించమని ప్రభా, ఈ లోకంలో ఉన్నంత వరకు ప్రభా మంచిగా జీవిస్తూ నీ యొక్క మాటల ప్రకారం నీ ఆజ్ఞల ప్రకారం నచ్చుడుకు సహాయం దయచమని చేతులతో ప్రతి బిడ్డ చేకూర్చు చూడిన మమ్మల్లో నీ కృప స్థిరపరచమని బలపరచమని యేసు నామంలో ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఎవరైతే చేతులున్నారో వారికి ఒక మాట, మన జీవితం మార్చుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం దేవుని యొక్క సమకుల్లో ప్రార్థనలు గడపాలి, పరిశుద్ధమైన వాక్యాన్ని చదవగలగాలి. సంఘము ఇక్కడ రెండు సంఘాలు ఉన్నాయి, ఖచ్చితంగా శ్రేష్టమైన సంఘము కలిగి ఉన్నారు. కాబట్టి దేవుని వాక్యం విని మనం దేవుని కొరకు దేవుని యొక్క రాజ్యం కొరకు సిద్ధపడతాం. దేవునికి మనం కొరకు మనోజన్ నాశ గారు.